మృతి చెందిన మున్సిపల్ కార్మికుని కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం మృతుని భార్యకు శాశ్వత ఉద్యోగం కల్పించాలని విషమంగా ఉన్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నాటి సాయంత్రం రియా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం బలియైందని దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇద్దరు చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకొని 5 లక్షల నష్టపరిహారం ప్రకటించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకోవడం దారుణమని విమర్శించారు మ్యాన్ హోల్స్ లో కార్మికులను దింపేటప్పుడు విషవాయువుల తీవ్రత ఎంత ఉందో కొలిచే సాధనం లేకుండా మ్యాన్ హోల్స్ లోకి దింపడం దారుణమైందని రక్షణ పరికరాలు ఏవి మున్సిపాలిటీ వద్ద లేకపోవడం అన్యాయమని విమర్శించారు జాతర్లకు కబడ్డీ పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే మున్సిపాలిటీ కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు రక్షణ పరికరాలు కొనుగోలు చేయకపోవడం సమంజసమా అని ప్రశ్నించారు విశాఖలో విషవాయువులు పీల్చి మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందించిందని అన్నారు మున్సిపల్ కార్మికుడి మరణానికి 50 లక్షలు నష్టపరిహారం అందించాలని మృతుని భార్యకు శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా మున్సిపల్ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పోయినటువంటి ఆర్ముగానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం మేము డిమాండ్ చేస్తున్నాం విశాఖలో విషవాయువులు వదిలినటువంటి ఫ్యాక్టరీ దాని దగ్గర చనిపోయినటువంటి కార్మికులు ప్రజలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో చనిపోయారు కార్మికులకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇవ్వాలి వారి భార్యకి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి అదే మాదిరి ఈరోజు తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న ఇబ్బందిగా ఉన్నటువంటి కార్మికులు తక్షణం ఉన్నతమైనటువంటి వైద్యానికి మెరుగైన వైద్యానికి తరలించాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు నేతలు టి సుబ్రహ్మణ్యం ఆర్ లక్ష్మి ప్రజా సంఘాల నేతలు జయచంద్ర సాయి లక్ష్మి జయంతి ఎండి శ్రీనివాసులు రాధా గణేష్ హరి మోహన్ తదితరులు పాల్గొన్నారు